గుడ్లవాళ్ళు లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంతా దీని గురించి డిస్కస్ చేస్తాం ప్రపంచం అంతా అంటే మన తెలుగు వాళ్ళే కాకుండా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదో జరిగింది కదా అని చాలామంది డిస్కస్ చేస్తున్నారు ఎన్ఆర్ఐలు డిస్కస్ చేస్తున్నారు కాకపోతే ఈ మధ్య కాలంలో అంతా హైలైట్ చేసినా ఎన్ని ధర్నాలు చేసినా వ్యవహారం అధికారులు చాలా సైలెంట్గా ఉన్నారు ఏంటిది అని చాలామందికి ఊహలు అపోహలు బోల్డ్ అన్నీ ఉన్నాయి ఒక స్టేట్మెంట్ సింపుల్గా పాస్ చేస్తున్నా దాని గురించి మళ్ళీ వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం అసలు విషయానికి వెళ్తే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో దొరికినటువంటి అంటే ఇంకా దొరకలేదు అఫ్ కోర్స్ అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఆ కాలేజ్ పిల్లలవి కావు ఇది మాత్రం క్లారిటీ ఏంటి అనేది మాత్రం వివరాల్లోకి వెళ్దాం అసలు విషయంలోకి వస్తే శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్ల వల్లేరు కృష్ణా డిస్టిక్ సింపుల్గా చెప్పండి విజయవాడ పరిసరాలు ఇంకా చెప్పాలంటే మన అమరావతి సో మంచి కాలేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే వాళ్ళ దగ్గర రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డేటా సైన్స్తో పాటు అలాగే మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర సో అండ్ ఇంకా ఇంగ్లీష్ కో డిపార్ట్మెంట్ కో డిపార్ట్మెంట్ ఎంబీఏ కూడా ఉంది ఎందుకు ఇంత చెప్తున్నాం దీని గురించి మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లా ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్నిట్లోనూ ఈ కాలేజ్ మంచి అగ్రగామి అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఉంది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దీనికి చైర్మన్గా ఉన్నారు అలాగే కరుణ గారు ప్రిన్సిపల్గా ఉన్నారు డాక్టర్ బోర్డు అంతమంది సిబ్బంది అందరూ నిష్ఠాతులైన అనుభవజ్ఞులైన సిబ్బంది మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళకి అక్కడ నాలుగేళ్ళకి సంబంధించి కూడా ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ సంబంధించి కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అబ్బాయిలకి అమ్మాయిలకి వేరువేరుగా హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే దీని నిర్మాణం ఎలా ఉంటుంది అంటే మన సుప్రీంకోర్టులా ఉంటుంది చెప్పాలంటే ఇంచుమించు కరెక్ట్గా మీరు గమనించి చూడండి ఒకసారి గూగుల్లో కొట్టండి తెలిసిపోతుంది వచ్చేస్తుంది కాలేజ్ ఎందుకు దీని గురించి ఇంతగా చెప్తున్నాను అంటే బయట ఉన్నటువంటి వార్తలు అపోహలు దయచేసి నమ్మకండి ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు మూడు వేల మూడు వందల వీడియోలు బయటకు వచ్చాయంటే మేము మూడు వేల మంది ఉన్నాము హాస్టల్లో నా అందులో నాదుందా ఉందా లేకపోతే వీళ్ళది ఉందా వీళ్ళది ఉందా అని చెప్పేసి ఒక టెన్షన్ రెండోది అమ్మ ఒకళ్ళు నా వీడియోనే ఉందనుకో ఆ అవతల ఎంతమంది చూశారు ఎంత వైరల్ అయింది వాడికి తెలుసా వీడికి తెలుసా వాళ్ళ ఫోన్లో ఉందా వీళ్ళ ఫోన్లో ఉందా ఇదొక టెన్షన్ ఇట్లా చాలామంది పాపం ఫీల్ అవుతున్నారు బయట ఇకపోతే సమాజంలో మళ్ళీ ఇప్పుడు అంటే సెల్ఫ్ సమాజంలో ఇప్పుడు ఒక చిన్న కిరాణా షాప్కి అనుకో నువ్వు ఆ గుడ్ల వల్లేరు హాస్టల్లో ఉంటావు కదా నీ వీడియోలు ఏమైనా బయటకు వచ్చాయా అమ్మా అని అడిగే పరిస్థితికి వచ్చింది మీ అమ్మాయి ఆ హాస్టల్లో చదువుతుందంట కదా మరి ఆ వీడియోలో ఏమైనా ఉందేమో జాగ్రత్త పడండి అని చెప్పి తల్లిదండ్రులకి సో బయట జరిగే డ్యామేజ్ చాలా ఉంది వీళ్ళకి వ్యక్తిగతంగా చెప్పుకోవాలి అనుకుంటే బట్ ఎవరేం చేయలేని పరిస్థితి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన దగ్గరే ఉంది ఫస్ట్ అసలు విషయంలోకి వెళ్తే అమ్మాయిలు ఎవ్వరు కూడా నిజంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీ ధర్నా కరెక్టే అంటే మీ భయం కరెక్టే ఏదో బయటకు వచ్చిందంటే నేనున్నానేమో నేనున్నానేమన్నా మీ భయం కరెక్టే కానీ ఏమి బయటికి రాలేదు తల్లి మీరు అందరూ బాగానే ఉన్నారు మీ వీడియోలు అయితే కావవి అయితే ఇక్కడ బయట రన్నింగ్లో ఉన్న స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఇద్దరు ప్రేమించుకున్నారు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ కలిసి మంచం మీద అనుకున్నారు ఓయో రూమ్ దానికి వేదిక అయింది అక్కడ వీళ్ళ డొర్లు పాటలన్నీ కూడా చక్కగా వాడు వీడియో తీసుకున్నాడు ఆ వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొంతమందికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొంతమందికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొంతమందికి పోగా 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 ఏది మీరో ముగ్గురికి పంపండి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి పంపమని చెప్పండి అని సినిమా డైలాగ్ లాగా ఓ విపరీతంగా పాకింది అని వార్త అందులో ఎవరో ఒకటి అమ్మాయి తెలిసి ఉంటే తనకి ఈ వీడియో పంపి చూసావా నీ వీడియో నా దగ్గర ఉంది నీలాగే అదేంటిది నాకు ఇంకా ఇంకా రకరకాల వీడియోలు కూడా ఉన్నాయి నీకేం కావాలి నీ డిమాండ్ ఏంటి నన్ను కోరుకుంటున్నావా డబ్బు కోరుకుంటున్నావా లేదు నాకు నువ్వొద్దు నీ డబ్బొద్దు నీలాగే మీ అందరినీ నన్ను చూడాలని ఉంది సీసీటీవీ కెమెరా పెట్టు వాష్రూమ్లో వాళ్ళందరినీ మేము చూస్తాము అని వీళ్ళు చెప్పినట్టుగా ఆ అమ్మాయి మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్ని సహాయం కోరినట్టు ఇతను వెళ్ళి అక్కడ సీసీటీవీ కెమెరాలు అమర్చినట్టు దాదాపుగా మూడు వందల అమ్మాయిల వీడియోలు రికార్డ్ అయినట్టు కనీసం ఒక ఇరవై ఆరు ఇరవై నాలుగుకి పైగా సీసీటీవీ కెమెరాలు దొరికినట్టు వీళ్ళందరూ అక్కడ ఉన్నట్టు ఒక వార్త హల్చల్ చేస్తుంది పైగా తీసినోడు కూడా ఒప్పుకున్నాడు అవునండి నేను నా దగ్గర వీడియోలు ఉన్నాయి నేను మల్లారెడ్డి కాలేజ్కి వా పిల్లలకి అమ్ముకున్నాను అని చెప్పాడు ఇతను ఎందుకు అలా చెప్పాడో చూద్దాం ఇతని దగ్గర నిజంగా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు ఏవి అంటే హిడెన్ క్యామ్ నుంచి ఎక్స్ వీడియోస్ నుంచి డౌన్లోడ్ చేశాడు వీడు ఎక్స్ వీడియోస్ నుంచి కొన్ని హిడెన్ క్యామ్ వీడియోస్ అంటే ఎలా అయితే వాష్రూమ్లో అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటారు డ్రెస్సులు మార్చుకుంటారో ఆ వీడియోలోనే తను క్యాప్చర్ చేసుకున్నారు బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి అవి ఇక్కడి హాస్టల్ స్టూడెంట్స్ వీడియోలు అని చెప్పి బయట తను అమ్ముకున్నాడు బాగా అమ్ముకున్నాడు మహామహులకు అమ్మాడు ఇప్పుడు అవన్నీ హాస్టల్ పిల్లలవి కావు నేను ఎక్స్ వీడియోస్ డౌన్లోడ్ చేశానంటే వీడి ప్రాణాలకు ప్రమాదం అంటే ఇక్కడ ఈ కేసు నుంచి వీడిని వదిలేసిన బయట వాళ్ళు చంపేస్తారు అందుకని వాడు భయపడి నిజం ఒప్పుకున్నాను అంటే ఏంటి అవును నాకు వీడియోలు పంపాను కానీ ఇతని దగ్గర ఉన్న వీడియోలు మాత్రం అమ్మాయిలవి కాదు ఇతను ఎక్స్ వీడియోస్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ వీడియోలు వేరే వాళ్ళకి అమ్ముకొని ఇది అక్కడి వీడియోనే ఎం నీకెట్లు వచ్చాయరా అని అడిగితే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది తన ద్వారా నేను ఇలా ఇలా చేశాను ఆమె ఎందుకు చేసింది ఇంతంటి పని అంటే ఇతను అల్లిన కథ ఇలా 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 బెదిరించాము ఆమెతో నేను ఓయో రూమ్కి వెళ్ళాను ఆ వీడియో నా దగ్గర ఉండి ఆమెను బెదిరిస్తే చేయమని చెప్తే చేసింది అని అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు ఇది అమ్మాయిలు అండ్ అక్కడ వీళ్ళకి ఏమి నిచ్చనులకు బకెట్ ఎక్కితే అందే అంత సిచ్యువేషన్ కాదు అది అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఇంజనీరింగ్ పిల్లలు సుమారు ఎప్పటినుంచో ఉన్నా కూడా తెలియకుండా అయితే ఉండదు దయచేసి ఈ యొక్క అపోహను మాత్రం నమ్మకండి అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎస్పీని జిల్లా కలెక్టర్ని అక్కడికి పంపిస్తే వాళ్ళు దాన్ని చూసి అవగాహన చేసి ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఎలాంటి డేటా లేదు అనే నిర్ధారణలోకి వచ్చారు ఆ మరో మూడు వందల వీడియోలు ఎక్కడివి వీడు అమ్ముకున్న వీడియోలు ఎక్కడివి అంటే వీడు ఎక్స్ వీడియోస్ నుంచి డౌన్లోడ్ చేసి దాన్ని షేర్ చేసి పాపం డబ్బులు గడించారు అంతమా ఇకులా కొనేవాళ్ళు అంటే సమ్టైమ్స్ మోసపోతారు చెప్పేవాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉంటే కానీ ఆ అమ్మాయిని తప్పించడానికే వీళ్ళు ఈ కథలుతున్నారు ఈ అబ్బాయిని తప్పించడానికి కథలుతున్నారు నిజంగా వీడియోలు దొరికాయి అధికారులు దాస్తున్నారు అని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఆ ప్రిన్సిపల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అతనున్నాడు ఇతను ఉన్నాడు అని చెప్పి విద్యార్థి సంఘాలని రెచ్చగొట్టి వాళ్ళందరి చేత ధర్నాలు చేయించి పాపం వర్షానికి కూడా తడుస్తూ ధర్నా చేస్తున్నారు వాళ్ళంతా అండ్ ఈ ధర్నా పెద్ద విషయం కాదు న్యాయం కోసం న్యాయం కోసం కానీ లోపలకు భయం ఉంటుంది కదా నా వీడియో ఉందేమో నా వీడియో ఇదేము కొంతమంది ధైర్యంగా ధర్నా చేస్తారు ఇంకొంతమంది మానసికంగా కుంగిపోతారు అయ్యోరామ ఫ్యాన్కి చున్నీలు కట్టే వాళ్ళు ఉంటారు మూడో అంతస్తు నుంచి దూకే వాళ్ళు ఉంటారు ఎందుకు వాళ్ళనికి అంటే సెన్సిటివ్ పిల్లలు ఉంటారు అందరూ చదువుకునే వాళ్ళే కదా అమ్మ నన్ను వదిలేసి ఇంత దూరం వస్తే ఇలా ఇలా జరిగింది ఏంటి అయ్యో రేపటి రోజు ఊరేలా వెళ్ళను వాళ్ళందరూ ఏమనుకుంటారు నా వీడియోలు మా ఊరిలో కూడా ఉన్నాయేమో ఇలాంటి భయాలు ఉంటాయి చాలామందికి సో చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది అనవసరంగా పిల్లల్ని భయపెట్టకండి ఏం జరగలేదు ఎవరి వీడియోలు లేవు ఒక సన్నాసి వారు డబ్బుల కోసం ఏం చేసుకున్నాడు అంటే సామాజిక మాధ్యమాలలో చాలామందితో పరిచయాలు పెంచుకొని వాళ్ళకి అమ్మాయిల న్యూడ్ వీడియోలు షేర్ చేస్తాను నా దగ్గర ఉన్నాయి అని అబద్ధం చెప్పి ఎక్స్ వీడియోస్ నుంచి డౌన్ చేసిన సరుకుని వాళ్ళకు అంటగట్టాడు కొన్ని రేర్ వీడియోస్ అంటే ఈజీగా దొరకనివి ఎక్కువ వైరల్ కానివి తీసుకొని వాళ్ళకి అంటగట్టడం అంతే అంతకుమించి దాంట్లో ఏమీ లేదు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అండ్ అమ్మాయిలు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఆత్మ స్థైర్యం కోల్పోకుండా ఉంటేనే బెటర్ ఈ ఇష్యూని అఫ్ కోర్స్ చాలామంది స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అండ్ ఈవెన్ రాష్ట్రపతి గారు కూడా స్పందించడం జరిగింది గవర్నర్ స్పందించడం జరిగింది చాలామంది ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అంటే ఆ కోల్కట్ట రేప్ గురించి మర్చిపోకముందే మళ్ళీ మూడు వేల మంది మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి కానీ అవి మూడు వేల మంది అమ్మాయిలకు సంబంధించినవి అందులో ఎవరున్నారో కూడా తెలియదు అన్నట్టు ఒక లిటికేషన్ పాస్ చేసేసరికి అందరూ కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నారు సో ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం నిజంగా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నట్టుగా ఎవరు ఈ అమ్మాయిలు మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్కో లేకపోతే తిగలకృష్ణారెడ్డి కాలేజ్కో ఇంకే కాలేజ్కో వాడు అమ్మిన సరుకు అంతా కూడా ఫేక్ అది ఫేక్ అని తెలిస్తే వీళ్ళందరూ వెళ్ళి వాడిని చంపేస్తారని వాడు నిజమే నేను అమ్మాయిని అని ఒప్పుకుంటున్నాడు కానీ ఎక్కడ తీసేవారో ఎలా తీసేవారో అంటే మాత్రం మెటీరియల్ ఎవిడెన్స్ లేదు సో అధికారులు కూడా త్వరగా దీని గురించి స్పందించండి అండ్ ఈ కేసు అంతగా నిలబడే అవకాశం లేదు కానీ వీళ్ళకి శిక్ష అయితే పడాలి ఎందుకంటే ఇతని వల్ల మొత్తం వ్యవస్థ వ్యవస్థకి కొన్ని రోజులు డ్యామేజ్ అయితే జరిగింది ఐ మీన్ కాలేజ్లో పాటలు ఆగిపోయాయి పోలీసులకి పని పడింది ముఖ్యమంత్రి కూడా తన పనులన్నీ పక్కన పెట్టి దీని మీద సమీక్షించుకునే స్థాయికి వచ్చింది ఈవెన్ ఒక పక్క వర్షాలు పడుతుంటే అటు చూడాలా లేకపోతే ఈ కాలేజ్ పిల్లలు ఏంటో ధర్నా చేస్తున్నారు వీళ్ళ వైపు చూడాలా అర్థం కాని పరిస్థితి ఏదైనాప్పటికీ ఎవరు కూడా అండ్ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా మా అమ్మాయిల వీడియోలు ఉన్నాయేమో అని చెప్పి దయచేసి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎవరైనా అడిగినా సో సరే గట్టిగా సమాధానం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్